సుప్రీంకోర్టులో లేటెస్ట్ పిటిషన్ సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలని తీసేయమని చెప్పేసి, వాస్తవంగా సుప్రీంకోర్టులో అదే ఈ సెక్యులర్ సోషలిస్ట్ అనేటువంటి పదాలు 1977లో ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా చేస్తూ, అప్పుడు కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ కనుక కలిసిపోతే తన ప్రభుత్వానికి భవిష్యత్తులో కూడా మనుగడ కష్టం అన్నటువంటి ఉద్దేశంతో కమ్యూనిస్టులను బీజేపీ నుండి దూరం చేయడం కోసం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ చేసిన, అప్పుడు జనతా పరివార్ అనుకోండి, జవహర్లాల్ నెహ్రూ చేసిన తర్వాత ఇందిరాగాంధీ చేసిన బీజేపీని ఎదగనీయకుండా ఉండడం కోసం, అంటే బీజేపీ కమ్యూనిస్టులు రెండు సైద్ధాంతిక పార్టీలు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అహరహం మనసు పూర్తిగా పార్టీల సిద్ధాంతాల మీద ఉంటుంది. దేవుడు ఉన్నాడన్నది బీజేపీ, దేవుడు లేడన్నది కమ్యూనిస్టు, ఇద్దరూ కూడా ఎవరి వాదనలు అలాగే ఉంటుంది, కానీ మూర్ఖత్వాలుగా ఉండేది కాదు అప్పట్లో. కంటిన్యూగా ఎవరి యాంగిల్లో వాళ్ళు ప్రజల కోసం ఇద్దరు కూడా, దేశం కోసం ఇద్దరు కూడా, ఒకళ్ళు రష్యా చైనా ఐడియాలజీ, ఒకళ్ళు వచ్చేటికి భారతీయత ఆత్మ అనేటువంటి ఐడియాలజీ, బట్ ఇద్దరు ఉద్దేశాలు కూడా పరిపాలన పరంగా ఇది. కాబట్టి వీళ్ళిద్దరు కనుక కలిస్తే దేశం కోసం, ఇప్పుడు కాంగ్రెస్తో తెలుగుదేశంతో అందరితో కూడా కలిశారు కదా, కాబట్టి అట్లా కలిస్తే కనుక ఎఫెక్ట్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళని కలవనీయకుండా దూరం చేసేందుకోసం ఆయన చైనా భారత్ బాయీ బాయి, చీనీ భారత్ బాయీ బాయి అని నినాదాలు ఇచ్చి, నేనే పెద్ద కమ్యూనిస్ట్ని నెహ్రూ చెప్పుకుంటే, ఈవిడ సోషలిస్ట్ అనే పదాలను తీసుకొచ్చి ఏకంగా రాజ్యాంగంలోనే పెట్టానని ప్రకటించుకుంది. అట్లాగే సెక్యులర్ అనేటువంటి పదాలని, ఎందుకు సోషలిస్ట్ ఐడియాలజీలో అదొక పార్ట్ కాబట్టి, వాస్తవంగా భారతీయ ఆత్మే సెక్యులరిజం. ప్రపంచ దేశాల దగ్గర నుంచి సెక్యులరిజం ప్రపంచ దేశాలు భారతదేశం దగ్గర నేర్చుకుపోవాలి పాఠాలు. ఎందుకంటే ఈ దేశం మొట్టమొదటి నుండి వేరే మతాలు ఏం లేవు, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒకటే మతం. అయితే ఈ దేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ అంటించినటువంటిది మిగతా మతాలు. ఈ దేశంలో ప్రచారం కోసం వచ్చినటువంటి బౌద్ధులు ఇక్కడ దాన్ని మనం అంగీకరించాం, అట్లాగే దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఆనాటి బాబర్లు అక్బర్ల వారసత్వం వాళ్ళని అంగీకరించాం, వాళ్ళ దాంట్లో కొంతమంది మారారు. అట్లాగే తర్వాత ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు బానిసల్లాగా చేసుకుని బ్రతికినటువంటి బ్రిటన్, వాళ్ళకి సంబంధించినటువంటి క్రైస్తవాన్ని అంగీకరించాం. వాళ్ళు వెళ్ళిపోగానే ఆ మతాలన్నిటినీ నాశనం చేసేలా, మనం అన్నిటినీ కలిపి సహవాసం చేస్తున్నాం, సహజీవనం చేస్తున్నాం. అందుకే కదా నేను అయోధ్యలో ఒక ముస్లిం సోదరులు పెట్టినటువంటిది, మా తాతలనాడు మతాలు మారుండొచ్చును కానీ రాముడికి సంబంధించి మాకు ఎట్లా డబ్బు ఎంత లేదని, అలాగే ఇంకొక ముస్లిం సోదరుడు అక్కడ దాకా నడుచుకుంటూ మరీ వెళ్తున్నారు ఆ తన ప్రాంతానికి సంబంధించినటువంటి ఇసుకను తీసుకున్నట్టు. దాన్ని బట్టి ఈ దేశంలో పరమత సహనమే కాదు, సర్వ సమానత్వం అనేటువంటిది, ఇక్కడ ఈ దేశానికి జరిగినటువంటి అన్యాయం గురించి ఆలోచన అనేది చాలామందికి ఉన్నటువంటి. అయితే ఇందిరాగాంధీ చేసినటువంటి ఆ ప్రయోగం మీద ఇవాళ్టికి కోర్టులో పిలబడింది. మరి కోర్టు రాజ్యాంగ సవరణలే చేసి ఆ రోజున ఏంటంటే అసలు టూతాడు కూడా అక్కర్లేకుండా రాజ్యాంగ సవరణ ఇష్టం వచ్చినట్టు చేసేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి జనతా గవర్నమెంట్ ఏమి దాని జోలికి పోలేదు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పోలేదు, ఎందుకంటే టూతాడ్ మెజార్టీలు అనేటువంటిది లేవు కాబట్టి. మధ్యలో టూతాడ్ మెజార్టీ వచ్చింది ఒక్క రాజీవ్ గాంధీకి, ఆయన టైంలో వాళ్ళ అమ్మే కాబట్టి ఆయన అయితే ఆ పదాలు దిగారు కదా. ఇప్పుడు మరి దీని మీద కోర్టు విచారణ చేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.